మాయమాటలు చెప్పి అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి ఓటు అడిగే అర్హత లేదని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యాయులు జ్యోతుల్ నెహ్రూ అన్నారు. జగ్గంపేట, కొత్తూరు, గోనేడ గ్రామాల్లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. సంక్షేమాల సాగుతో సంక్షోభాలు సృష్టించింది ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, సిమెంట్ ఇలా ప్రతిదీ పెంచి సామాన్యులను ఆర్థిక సంక్షోభంలో ముంచింది ప్రభుత్వం అని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, తాతాజీ తదితరులు పాల్గొన్నారు.